నమస్కారం. అలనాటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1959 1961 మధ్యలో వెలువడిన శీర్షిక తెలుగు వెలుగులు. ఈ ధారావాహికలో లబ్ధప్రతిష్ఠులైన మన తెలుగువారి గురించి క్లుప్తంగా అదే సమయంలో సమగ్రంగా వివరించారు. ఆ శీర్షిక నేను మీకు వినిపించబోతున్నాను. అయ్యదేవర కాళేశ్వరరావు. ఈయన మీకు గుర్తుంటే, మీ గుర్తున్నంత వరకు మీకు విజయవాడలో ఉన్న మార్కెట్ పేరు అయ్యదేవర కాళేశ్వరరావు మార్కెట్ అనేది, అదొకటి మీకు గుర్తుంటుంది. ఈయన స్వాతంత్ర సమర యోధుడు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు మన శాసనసభ మొదటి స్పీకర్ ఈయన. ఆయన గురించి రాసిన పలుకులు. అయ్యదేవర కాళేశ్వరరావు, ఇది దాదాపు 14 ఏళ్ల నాటి మాట. 1946 జనవరిలో మహాత్ముడు రైలులో మద్రాసు నుంచి సేవాగ్రామ్కి ప్రయాణమై వెళ్తూ విజయవాడ ఊరి బయట కొంచెం సేపు ఆగారు. ఊరి జనమంతా కదలి వెళ్ళి వారి దర్శనం చేసుకున్నారు, సందేశం విన్నారు. పురప్రముఖుడు, మహాత్ముని అనుచరుడు అయిన ఒక వ్యక్తి మాత్రం అస్వస్థత కారణంగా వెళ్ళి చూడలేకపోయాడు. దర్శనం చేసుకోలేకపోయినందుకు బాధపడుతూ వచ్చిరాని ఉర్దూ భాషలో తన అసక్తతను వ్యక్తపరుస్తూ ఇంటి వద్ద నుంచే ఒక చీటీ ముక్క రాసి గాంధీజీకి అందచేశాడు. గాంధీజీ కార్యదర్శి ప్యారీలాల్ ఆ చీటీకి సమాధానంగా ఈ విధంగా ఒక కార్డు రాసి పక్కనే ఉన్న మధిర స్టేషన్లో పోస్టు చేశారు. మీరు ఎందుచేత తరచూ జబ్బు పడుతున్నారు? బాపు హుకుం అయింది, ఇక మీద జబ్బు పడకూడదు, భయపడకండి, అంతే. ఆ కార్డు ముక్క చేరిన ఉదయం నుంచే జ్వరం ఎటుపోయిందో పోయింది. ఇది ఎవరి విషయమో కాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యదేవర కాళేశ్వరరావు గారి విషయమే. పట్టభద్రులై న్యాయ శాస్త్రాభ్యాసం ప్రారంభించని కొత్త రోజుల్లో, అంటే 57 ఏళ్ల క్రితం, కాళేశ్వరరావు గారు బందరు నోబుల్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారనే విషయం ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు. అక్కడ కొంతమంది ఆంగ్ల బాలురు కూడా చదువుకుంటుండేవాళ్ళు. విద్యార్థులను కళ్ళ బెదురుతో కట్టుకురావాలి, కానీ ఏ పరిస్థితుల్లోనూ కొట్టకూడదన్నది పంతులు గారి నియమం. ఒకరోజు వుడ్ అనే ఆంగ్ల బాలుడు తన తరగతి గదిలో చదువుతున్న తెలుగు విద్యార్థిని బూటుకాలతో ఒక తన్ను తన్ని వచ్చి తిరిగి తన స్థానంలో కూర్చున్నాడు. దీన్ని కళ్ళారా చూసిన కాళేశ్వరరావు గారు, వుడ్, ఎందుకలా చేశావు, తప్పు కాదా అని ప్రశ్నించారట. అతడు నన్ను వెక్కిరించాడు, అందుకు నేను ఈ పని చేశాను అని ఆ బాలుడు బదులు చెప్పాడట. వెక్కిరిస్తే నాతో చెప్పాలి కానీ అలా చేయొచ్చా? నేనేమీ ఆడదాన్ని కాదు మీతో ఫిర్యాదు చేయటానికి. అలా కాదు, చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకో. క్షమాపణ చెప్పుకోవడానికి ఆంగ్ల బాలుడు నిరాకరించాడు. బెంచి మీద నుంచోమంటే కూడా ధిక్కరించాడు. గత్యంతరం లేక బండ్రోత్ చేత పెద్ద బెత్తం తెప్పించి, ఇప్పుడు 1 డజన్ దెబ్బలు కొడతాను, బెంచీ మీద నుంచుంటే కొట్టను అని పంతులు గారు అనేసరికి భయపడి బెంచీ మీద నిల్చోటమే కాక క్షమాపణ కూడా చెప్పుకున్నాడట. ఆ కుర్రవాడు ఇంకా ముండికేస్తే పంతులు గారు తెప్పించిన బెత్తం ఉపయోగించేవారా అన్నది సందేహమే అయినప్పటికీ, క్రమశిక్షణను కాపాడే విషయంలో వారి శ్రద్ధకు దీన్ని ఒక నిదర్శనంగానే తీసుకోవచ్చు. కాళేశ్వరరావు పంతులు గారు వివిధ స్వాతంత్ర ఉద్యమాలలోనూ పాల్గొని ఆరితేరిన వృద్ధమూర్తి. మాట మాటకి చేత చేతకి అదో రకమైన హాస్యం చమత్కారం ఒలికిస్తారు. హాస్య ప్రియుడైనప్పటికీ మన అయ్యదేవర వారు అఖండ ప్రతిభావంతులు. వారి ప్రజ్ఞకు ప్రభావానికి తగినట్లుగా శాసనసభాపతి పదవి లభ్యమైంది. వారికి ఆ పదవి ఇచ్చి విశాలాంధ్ర దేశం తనను తాను గౌరవించుకున్నది.